संगारेड्डी जिल్లా పఠాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో బంధువుల ఇంటికి వచ్చిన ఫిరోజ్ సాయిలు వారి ద్విచక్ర వాహనాలను ఆరుబయట పెట్టి పడుకున్న సమయంలో మిట్ట మధ్యాహ్నం పెట్రోల్ పోసి తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి వేళల్లో యువత కొంతమంది గంజాయి తాగుతూ జులాయిగా తిరుగుతున్నారని, రాత్రి సమయంలో అధిక శబ్దాలతో వాహనాలు నడుపుతూ కనబడిన వారితో గొడవలు పెట్టుకోవడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన కూడా వారి పనే అయ్యుంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు. కామారెడ్డి డిస్ట్రిక్ట్ కొండపుల్ర పనిచేస్తుంది. అయితే రాగా ఇక్కడ సాయంత్రం కాదని 5:30 అయింది. అయితే ఇక్కడ రాత్రి ఉండిపోదామని వచ్చేసిన టైం ఎక్కువ అయిపోయింది. సరే పొద్దున వెళ్దామని అనుకున్నా. 8:30 దాకా బయట డిగ్రీ 9:30 కల్లా బండి ఆడ పెట్టేసి తింపన్నాం. ఇక రాత్రి 1:30 2 కల్లా సౌండ్ నచ్చింది. అప్పుడు లేచి చూసగల బండి కలుపుతుంది. అంతేవరకు తెలుసు మా చిట్కూరు బడ్డర కాలనీ. తాగి రోజు గొడవలు అవుతున్నాయి. మొత్తం తాగి బడ్డలో పలగొడుతురు. పిల్లలు తిరుగుతారంటే రోడ్డు మీద తిరుగుతారంటే బడ్డ పలగొట్టకదంటే కూడా మీ సొంత ఊరా సొంత ఇల్లు అని అడుగుతారు. ఇప్పుడు ఈరోజు ఇటు బైక్ అంటపెట్టిరు. రేపు మా బండి అంటపెడతారని కూడా మాకు భయం ఉంది సార్. అదే సిస్టమర్ పెట్టాలని పెట్రోల్ సార్ వాళ్ళు రావాలి కూడా కోరుకుంటున్నాను సార్. खोला बोलो जी ये किसका पर भी नहीं डर किसका पर बोलो ना सर हमारा गांव रहते हो बोल सकते हो तुम यहाँ गली में रहते हैं मैं लगड़ा रहा हूँ इधर कहीं को लगाया मैं हमारे साथ का घर है हमारे साथ रहते साथ उधर लगे थे यहाँ गली में कितने बजे कल ये टाइम से लगे तो रात के 12:30 को जला दिए हो हमारा उदय पौने एक बजे उधर तो उठे तो जल जा रहे थे नहीं अंगार बुझ गए पानी डाल रहे थे अभी